జనసేన పార్టీ పొత్తైతే పెట్టేసుకుంది, బానే ఉంది. తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్? వైసీపీ భారీగా బహిరంగంగా చేస్తున్న విమర్శ ఏంటి అంటే త్వరలో విలీనం కాబోతుంది భారతీయ జనతా పార్టీలో అని. ఆల్రెడీ మొన్న పొత్తు పెట్టుకున్నప్పటి నుంచే కాదు, అంత ముందు నుంచే చెప్తున్నారు విలీనం చేసేస్తారు పార్టీని, ఆయన నడపలేరు అనేది. కానీ ఆయన మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నా పార్టీని నడపాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. ఎవరు కలిసి వచ్చినా, ఎవరికి కలిసి రాకపోయినా సొంత పార్టీ ఎమ్మెల్యే సైతం అధికార పార్టీకి సపోర్ట్ చేస్తూ వీళ్ళని వ్యతిరేకిస్తున్నా సరే ఎలాంటి, కనీసం వాళ్ళ మీద ఆ ఎమ్మెల్యే మీద చర్యలు కూడా తీసుకోకుండా మౌనంతో ముందుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన సిద్ధాంతాలు వేరు, ఒక ఆశయంతో, ఒక మంచి వ్యక్తిత్వంతో ప్రజల్లోకి వచ్చారు. కాకపోతే అది ఈ రాజకీయాల్లో వర్కౌట్ అవ్వదు అని తెలుసుకోవడానికి ఇంకా టైం పడుతుందేమో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకు అంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులే అందుకు నిదర్శనం. ఓకే, ఇప్పుడు ఏంటి, వాట్ నెక్స్ట్? పవన్ కళ్యాణ్ గారి గురించి భారతీయ జనతా పార్టీ ఏ రకమైన ఆలోచనలు చేస్తుంది? వాస్తవానికి ఒక స్టార్ క్యాంపెయినర్గా ఉపయోగపడతారు, మిగిలిన రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే మద్దతు కూడగట్టుకుంది, కూటమి పెట్టింది అని చెప్పి ఒక రకమైన ప్రచారం జరిగింది మొన్నటి వరకు. ఓకే, అదే అనుకుందాం. కాకపోతే ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ స్టాండ్ పూర్తిగా వైసీపీకి వ్యతిరేకం, కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైసీపీకి అనుకూలంగా నడుచుకుంటే, ఒకవేళ కేంద్రంలో వైసీపీకి చోటు కల్పిస్తే, కేంద్ర క్యాబినెట్లో చోటు కల్పిస్తే, అప్పుడు ఆటోమేటిక్గా రేపొద్దున్న భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన కానీ, ఆంధ్రప్రదేశ్కి చెందిన భారతీయ జనతా పార్టీ కానీ, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారితో కలిపి, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ చెందిన నేతలు కానీ వైసీపీని కానీ, వైసీపీ నాయకులను కానీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని కానీ వ్యతిరేకించే పరిస్థితి ఉండదు. ఎందుకు అంటే కేంద్రం ఆలోచిస్తుంది రాజ్యసభలో బలం పెంచుకోవాలని, ఇక్కడ రాష్ట్ర బీజేపీ ఆలోచిస్తుంది స్థానికంగా బలం పెంచుకోవాలని. కేంద్రంలో బలం పెంచుకోవాలి అన్న వైసీపీ అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది, రాజ్యసభలో బలం పెంచుకోవాలన్న. అదే టైంలో ఆంధ్రప్రదేశ్లో స్థానికంగా భారతీయ జనతా పార్టీ బలం పెరగాలి అన్న, ఇక్కడ ఖచ్చితంగా సింగిల్గా ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీతో విభేదాలు పెట్టుకోవాలి, వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేక ప్రచారం చేయాలి, ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకురావాలి వైఎస్ఆర్సీపీ మీద. ఇక్కడ ఇద్దరికీ భారతీయ జనతా పార్టీ కేంద్రానికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఇద్దరికీ కూడా వైఎస్ఆర్సీపీతో అవసరం ఉంది. అయితే ఒకటి పాజిటివ్గా అవసరం ఉంటే కేంద్రానికి, ఇక్కడ నెగిటివ్గా అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో ఒకే పార్టీ రెండు నిర్ణయాలు, ఒకే పార్టీ అంటే ఒకే పార్టీ రెండు పడవల మీద ప్రయాణం చేసి రెండు దిశలుగా ప్రయాణం చేయాలి. ఇప్పుడు ఆ రెండు దిశలుగా ప్రయాణం చేస్తున్న టైంలో ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, ఈయన ఇప్పుడు ఏం చేయాలి? భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలా, లేదంటే ఆల్రెడీ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఈయన నిర్ణయాలకు అనుగుణంగా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కలవట్లేదు కాబట్టి పొత్తు క్యాన్సిల్ చేసుకుని బయటకు వచ్చేయాలా, లేదంటే ఈ రాజకీయాలు ఎందుకు అని చెప్పి వైసీపీ చెబుతున్నట్టు పార్టీని విలీనం చేసేయాలా? ఇప్పుడు జనసేన ముందున్న ఆప్షన్ ఏంటి? ఒక పక్క నాయకులు కలిసి రావట్లేదు, పొత్తు పెట్టుకున్న పార్టీలు కలిసి రావట్లేదు, ఒక పక్క ప్రజలకు హామీల మీద హామీలు ఇచ్చేస్తూ ఉంటే ఆ హామీలు నెరవేరే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేయబోతారు? మళ్ళీ అధికారంలోకి రావాలన్నా ఏం చేయాలన్నా ఇంకా నాలుగేళ్ళు టైం ఉంది. ఈ లోపల స్థానిక సంస్థల్లో ఏమన్నా వాళ్ళ ఇది చూపించుకుంటారా అంటే ఆ పరిస్థితి కూడా కనిపించట్లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయో, మళ్ళీ అసలు ఉనికి కాపాడుకుంటుందో, మళ్ళీ ఉనికి కోల్పోతుందో, మళ్ళీ బొక్కబోర్లా పడితే కనుక ఇక ప్రజల్లో ఆ పార్టీని కూడా మర్చిపోయావు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఆంధ్రప్రదేశ్లో, అసలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉందో లేదో ఎవరికి తెలియదు. అసలు కాంగ్రెస్ పార్టీ ప్రస్తావనే కనిపించట్లేదు, ఎక్కడ అస్తం గుర్తు అనేది కనిపించట్లేదు. సో కొన్ని రోజులకి ఆ అస్తం గుర్తు ఎలాగైతే కనుమరుగయిందో, ఈ పిడికిలి గుర్తు ఏదైతే ఉందో అది కూడా కనుమరుగవుతుందా? ఎందుకంటే జనసేన వెనకాల ఉండే గుర్తు ఇదే కాబట్టి అఫీషియల్గా గ్లాస్ అయినా సరే, మొన్న ఎలక్షన్ టైంలో గ్లాస్ ప్రకటించినా, ఇప్పుడు ఇదే గుర్తు కాబట్టి అది కూడా కనుమరుగవుద్దా? అది కనుమరుగవ్వాలి అంటే విలీనం చేసేస్తారా? ఇంక ఉన్నది ఒకే ఆప్షన్, ఆల్రెడీ వైసీపీ మొదటి నుంచి ఆరోపణలు చేస్తుంది కాబట్టి అనేది. సో ఈ నేపథ్యంలోనే ఒకవేళ నిజంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి పూర్తిగా వైఎస్ఆర్సీపీ మద్దతు అవసరం అని అనుకుంటే, రాజ్యసభలో వాళ్ళ బలం పెంచుకునే ఉద్దేశంలో ఉంటే, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ భారతీయ జనతా పార్టీ కూడా రాంగ్ స్టెప్ వేసి బొక్కబోర్లా పడిపోతుంది. ఎక్కడ కూడా ఢిల్లీలో ఎప్పుడైతే ఓటమి పాలైందో, అలాగే హర్యానాలో తగిలిన ఎదురుదెబ్బ, మహారాష్ట్రలో తగిలిన ఎదురుదెబ్బ, ఇవన్నీ చూసుకుంటే కనుక ఓవరాల్గా ఖచ్చితంగా రాష్ట్రాల్లో పూర్తి బలంతో ఉన్న ప్రాంతీయ పార్టీల మద్దతు ఖచ్చితంగా కేంద్ర పార్టీకి, కేంద్రం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అవసరం. ఆ మద్దతు పెరిగినప్పుడే రాజ్యసభలో వీళ్ళ సంఖ్యాబలం పెరుగుతుంది,
పెరుగుతుంది. ఆ సంఖ్యాబలం పెరిగినప్పుడే కేంద్రంలో వాళ్ళు ఇంకొక మరో 5 ఏళ్ళు నిలదొక్కునే అవకాశం ఉంటుంది. లేకపోతే కనుక మళ్ళీ ఎలక్షన్ టైంకి భారతీయ జనతా పార్టీ చతికిల పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా ఉండకూడదు అంటే ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలతో, బలం ఉన్న ప్రాంతీయ పార్టీలతో సఖ్యతగా నడిచేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలోనే ప్రయత్నాలు చేస్తుంది. మరి ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్న జనసేన పరిస్థితి ఏంటి, బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన పరిస్థితి ఏంటి, విలీనం చేసేస్తారా, విలీనం చేసే దిశగా ఆల్రెడీ ఆలోచనలు స్టార్ట్ అయినాయి అనేది చాలామంది అభిప్రాయపడుతున్నారు. అది ఎంతవరకు వాస్తవం, ఏం జరగబోతుంది అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.